గౌతమి పుత్ర శాతకర్ణి 2000 సంవత్సరాల పురాతనమైన ఇతిహాసాన్ని తీసుకొని అన్న నందమూరి తారక రామారావు గారి నట వారసుడైనటువంటి మన బాలయ్య గారు నటించినటువంటి 100వ చిత్రం. ఇది సామాన్యమైనది కాదు. లైన్ అంటే ఎట్లా ఉంటుందో ఈ సినిమాలో లైన్ గా మన బాలయ్య గారు ప్రజల ముందు కనిపించినటువంటి సినిమా. తెలుగు ప్రేక్షకులకు, తెలుగు జాతికి, అందులో ప్రధానంగా కరీంనగర్ జిల్లా బిడ్డలకు గర్వించదగినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఇతిహాసాన్ని తీసుకున్నటువంటి వారికి మన జిల్లా ప్రజలం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ఈనాటి మన పిల్లలకు కోటి లింగాలు ఎక్కడున్నాయో, గౌతమ పుత్ర శాతకర్ణి ఎక్కడ పుట్టాడో కూడా తెలియనటువంటి పరిస్థితులలో మనందరికీ చరిత్రను గుర్తు చేసే విధంగా గౌతమి తల్లి గర్భంలో పుట్టినటువంటి శాతకర్ణి ఈ కోటిలింగాల ప్రాంతంలో రాజధానిగా ఏర్పాటు చేసుకుని పరిపాలించినటువంటి సామ్రాజ్యానికి కేంద్రమైనటువంటి ఆ ప్రాంతంలో ఉదయం వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శించుకొని ఆ ప్రాంత స్థలాన్నంతా కూడా పునీతం చేసి ఇవాళ మన జిల్లా ప్రజల ముందు టీజర్ను రిలీజ్ చేసినటువంటి మన బాలయ్య గారికి, మన జిల్లా ప్రజల పక్షాన, వారి అభిమానుల పక్షాన, తెలుగు జాతి పక్షాన 2000 సంవత్సరాల ఇతిహాసాన్ని ఇవాళ ప్రజల ముందుంచినటువంటి బాలయ్య గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇది 100 రోజులు ఆడుతుంది, 200 రోజులు ఆడుతుంది. మరి ముఖ్యంగా ఈ సినిమా తీసినటువంటి, సాహసం చేసినటువంటి నిర్మాతను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. డైరెక్టర్ను, కాస్ట్యూమ్స్, అదేవిధంగా గ్రాఫిక్స్, యానిమేషను, ఫైటరు అన్నిటికంటే గొప్పగా సాయిమాధవ్ గారు. ఆ ఫైటింగ్ చూస్తుంటే పులకరించిపోతా ఉన్నాయి, రోమాలసి నిలబడతా ఉన్నాయి. ఆ విధంగా వారి యొక్క ప్రతిభనంతా చూపెట్టినటువంటి టీం అందరినీ కూడా, యూనిట్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వారందరూ కూడా నా యొక్క మరి విజయ సంకేతాలు, విజయాన్ని చవిచూస్తూ ఈ 2017 సంవత్సరం నా భూతం నా భవిష్యత్తు ఈ సినిమాకు మరొక సినిమా సరిదీటు కాదనే విధంగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి, మరి ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.